പണ്ടിക്കോട്ടെ ఈడ కోటకి ఎవరు స్టేక్ పోయినది చిన్నూరులో ఉంది ఏమంటా వాళ్ళ సమస్య వాళ్ళ సమస్య వచ్చి రోడ్ వేసే మేలే కదా మేలే అంటే వాళ్ళు ఎండ రోడ్ ఉంది కదా వాళ్ళు నోటీస్ అంటే ఇంకా వీళ్ళు భయపడతారు కదా కాంట్రాక్టర్ మీదేమైంది దశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్బోధం యద్భవ్యం ఉదామృతేన నాది తిరోది ఏతావానస్య మహిమాతో జాయాచ్చ పురుష పాదోస్యామి స్వభూతాని త్రివాదస్యం బుధం దివే దాతా పురస్తాద్య ముదాజహారస గ్రహం ప్రవేద్వాన్ ప్రతిద జతత్రమేవం విద్యానాం ప్రేమపతి నాణ్యాపత్తాయనాయ విద్యతే ఆజాది రాజాయ ప్రసహ్య సాయినే నమో వయం మైత్రయుత నమో వైశ్రవనాయ కుర్మహే తమే కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవనో దదాత కుబేరాయ వైశ్రవనాయ మహారాజాయ నమః హరి ఓం తచ్చం యోరారుణీమహే కరోనా వచ్చిన బలం తగ్గినట్టుంది సార్ ఎక్కడో ఒక చోట పెట్టారు చూసారా ఆ పదోతులు నెక్స్ట్ పెయింటింగ్ ఇచ్చారు అన్ని దాంట్లో ఆర్డబ్ల్యూఎస్ఎల్ కూడా చెప్పారు ఇప్పుడు మీ పంపకాలతో మేము చచ్చిపోతున్నాము అశ్వభూతామృతమ్యం కింద ఓపెనింగ్స్ మీతో ఫైనా
సిజర్ ఇది దాదా ఇట్రా ఆడ దక్షిణ ఉంటుంది ఇస్త్రీ ఉండదు తీసుకుంటారు సార్ దగ్గర పంచాయతీ కార్యదర్శి ఇంకా దీనికి ఫర్నిచర్ పూర్తిగా వచ్చినట్టు లేదు టేబుల్స్ మాత్రం రాలేదనా ఏమే టేబుల్స్ పెండింగ్ ఈ దీనికి పోతున్నాయి కదా రెండు సచివాలయాలు ఇది అయిపోయినదిలే మళ్ళీ రెండు ఎంట్రీస్ ఇచ్చినాడు దీనికి అంతే ఇది దీనికి ఎందుకు ఇట్లా స్టికాన్ లాగా చేసి చేసినారు ఇక పైన కంపల్సరీ చేయాలన్నా చెయ్యాలా కానీ నీట్గా చేసి ఉండొచ్చు కదా అంటున్నాను అంటే ఈ టేప్ లేకపోతుందన్నా అది అంటే దీని మీద పెయింట్ మీద వేస్తాయి పైకి వేస్తాయి ఆయిల్ పెయింట్ అయ్యి పైకి వేస్తా అంటే వాటికి మళ్ళీ కార్డ్బోర్డ్ పెట్టేసి రాత్రి నేను చూసి మళ్ళీ చూపిస్తాను ఇది ఏదాని బెనిఫిషియరీస్ ఏదానికి సెక్రటరీ ఏ ఊరు అది రైతు భరోసా కేంద్రమా ఇవేమి ఇంకా ఫర్నిచర్లో నేను నీట్గా పెట్టుకోలేదు మీరు ఈ గ్యాలరీను గ్రిల్లు లేపించేసి దీని కాస్ట్ పెంచుతున్నారు ఉన్నారు డి గారు రమ్మనండి తహసీల్దార్ సార్ నమ్మను మీటింగ్ హాల్ అంటే ఈ పంచాయతీ మీటింగ్ గెట్ ఇన్ సార్ ఈ ఆరోగ్య సెంటర్ ఎక్కడ వస్తుంది హెల్త్ సెంటర్ ఆ పక్కనే హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ ల్యాండ్ ఉందా ఇక్కడ గోడౌన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఉందా సరిపోతుంది కదా ఏం పేరు నాన్న సిజర్ ఇది తాజా గారు సిజర్ సెక్రటరీ గారు అండి ఫిల్టర్ పెట్టి ఇది కూడా ఇస్తున్నారా డోనట్స్ ఉండడం తప్పేం కాదులే కానీ ఇస్తున్నారా అనేది నా దాటి కదా మరి కింద పెట్టింటే అందరికీ ఉండు కదా పైన పెట్టింటే పైన పెట్టేదానికంటే కింద పెట్టింటే అందరికి వచ్చింది కదా ఇది పంచాయతీ రూమా సర్పంచ్ మిగతా అడిగినా పోనీనా సిడిపి మేడం రండి మీరు స్పెషల్ ఆఫీసరా ఏడీనా రాలేదా నన్ను ఏమైనా కుశలమా ఏది
అయ్యింది కానీ రైతులు దాంట్లో ఎవరో కోర్టుకు పోయినారంట కదా నోటీస్. అవును అప్పుడు ఇంతకుముందు భూమి కింది కింది ఇంతది ఆడ మోస్తారు నేను మేడం పట్టుకుంటాను కేసుపడి పైకి ఎత్తాడా బాబాయ్ అప్పటికి థ్యాంక్ యూ మా అమ్మ మిగతా అందరు కూర్చోండి అన్న కూర్చోండి హెచ్ఎమ్ గుడ్ గుడ్ ఎంత మీ స్కూల్లో ఎంత స్ట్రెంత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ సార్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎంత స్టాఫ్ ఎంత ఇది స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు 16 నాడు నేడు కింద వచ్చిందా మీది వచ్చిందా ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయింది 18,000 సార్ అందులో రివాల్వింగ్ ఫండ్ 15 lakhs మిగతాదంతా ఎక్స్పెండిచర్ ఎంత అయింది ఇప్పుడు ఎక్స్పెండిచర్ 1382 సో ఫైనల్ స్టేజెస్లో క్లైమాక్స్ సరిపోతుందా ఇంకేమైనా అవసరం అవుతుందా సార్ సరిపోతుందా గవర్నమెంట్కి కొంచెం మెయిల్ ఇచ్చాను కరెక్ట్ బ్యాలెన్స్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ అందరికి అమ్మ ఒడి అందరికి పడిందా ఫైవ్ మెంబర్స్ కాల్ చేస్తాను ఎందుకు ఆ లెఫ్ట్ ఓవర్ మదర్ అదా మ్యాచ్ కాకపోవడం ఎందుకు ఆధార్ వల్ల మీరు జైల్ ఇన్ఫ్లోలో చెక్ చేసి ఉంటారు కదా అప్పుడే అంటే వాళ్ళు డబుల్ రేషన్ కార్డు ఉంది కదా డ్యూయల్స్ అన్నీ పోయి ఉంటాయి కదా రేషన్ కార్డు ఓకే మీరు కూర్చోండి ఎవరు వస్తారు దాని మీద ఈరోజు దయచేసి అందరు కూర్చోండి అమ్మా కూర్చోండి దయచేసి అందరు కూర్చుంటే నేను ఇంకా దయచేసి అందరు కూర్చోండిమ్మా నేను ఒక్కొక్క దానికి సంబంధించి వివరంగా మాట్లాడతాను దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను ఇది బాగుందా అది బాగుందా అదే బాగుంది బాగుంది ఈరోజు నూతనంగా 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి సచివాలయ భవన అమ్మా కొద్ది తొందరగా సైలెంట్గా ఉంటే నేను తొందరగా ఎక్కువ చేస్తా నేను మీరు చెప్పేది నాకు అర్థం కావాలా నేను చెప్పేది మీకు అర్థం కావాలా కాబట్టి కొద్దిగా ఒక 10 నిమిషాలు నా తెలిసి ఒక అర్ధ గంట 45 నిమిషాలు నేను అయిపో చేస్తాను దయచేసి మీరు కొద్దిగా సైలెంట్గా ఉంటే తొందరగా కార్యక్రమం అయిపోతుంది ఈరోజు 40 లక్షల రూపాయలతో ఒక సచివాలయ భవనాన్ని ఓపెనింగ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా మన మల్లాకాలవ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడికి హాజరైనటువంటి ఓబుల్నాయనపల్లి తుంపర్తి మల్లాకాలవ గ్రామ ప్రజానికి విచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రజల వద్దకి పరిపాలన అందించాలి అనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ఇది ఒక అత్యుత్తమైన వ్యవస్థగా మనం అభివర్ణించవచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి 50 ఇండ్లకు ఒక మనిషి మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అర్హత కలిగిన వారందరికీ కూడా అందించడానికి ఒక సచివాలయం
దాని పక్కనే రైతాంగానికి అందరికీ తోడుగా ఉండడానికి ఒక రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా ఇక్కడ ఒక హెల్త్ సెంటర్, ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్, పాలన్నింటినీ కూడా సేకరించడానికి ఒక పాల కేంద్రం, పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని దాచుకోవడానికి ఒక గోడౌన్, ఇన్ని కలబోసిన ఒకే ప్రాంగణంలోకి రావడం, వాటిని ఈరోజు ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సచివాలయ వ్యవస్థ అంటే మనం మామూలుగా ఒక దేవాలయానికో ఒక చర్చికో ఒక మసీదుకో పోయి నాకు ఈ కష్టం ఉంది అని ప్రార్థించినాక ఆ దేవుడు మనకు కరుణించడానికి మనకు కావాల కోరుకున్న దానిలకు ఏమైనా ఆలస్యం అయిపోతుందేమో, కానీ ఈ సచివాలయంలోకి వస్తే పేదలకు అందించే ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా సరే తక్షణమే అందించడానికి మా సచివాలయ సిబ్బంది, మా వాలంటీర్ సిబ్బంది మీకు అంద విధాలుగా అందుబాటులో ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటారు. ఎక్కడ చూసాం ఒక సచివాలయంలో ఒక ఇంజనీర్ ఉంటాడని, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఒక విఆర్ఓ సపరేట్గా వస్తాడు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వస్తాడు, ఒక పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్, ఇంతమంది కలబోసిన దానితో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి వ్యవస్థను మనం పెట్టుకున్న తర్వాత ఇవి బాగా జరుగుతుందా లేదా అని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ప్రభుత్వం బాగా ఖర్చు పెడుతున్న రెండు వ్యవస్థ లేదంటే విద్యా వైద్యం. విద్యా వైద్యానికి ఎనలేని విధంగా ఈరోజు డబ్బులు కేటాయిస్తుంది, ఎక్కడా లేనంత డబ్బులు కేటాయిస్తుంది. మీ ఊర్లోనే ఉన్న మల్లాకాల్వ స్కూల్కి, అప్పర్ ప్రైమరీ స్కూల్కి 18 లక్షలతో ఈరోజు భవనాలకు సంబంధించిన రిపేర్లు కానీ, మరుగుదొడ్లు కానీ, మామూలుగా ఆడపిల్లలు స్కూల్కు పోవాలంటే మరుగుదొడ్లు సరిగ్గా లేవని మళ్ళీ ఇళ్ళకు వస్తూ ఉంటారు. అలాంటిది మంచి మరుగుదొడ్లు కానీ మంచి సౌకర్యాలు చేయించాలి అనే ఒక ఆలోచన చేస్తుంది, హాస్పిటల్స్ కట్టించాలని ఆలోచన చేస్తుంది. ఇంత విధాలుగా పేదలకు అన్ని విధాలుగా సంక్షేమం అందించాలని ఒక ఆలోచన చేస్తుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు అందరికీ కూడా దీని యొక్క విలువ, ఇవి ప్రోగ్రెస్ లేక వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనం ఆర్బీకే సెంటర్లో చూసినాం, ఇంతకుముందు వేరుశనగ చెనిక్కాయలు కావాలంటే ఏ విధంగా పోయి మార్కెట్ యార్డ్లో తెల్లారే పోయి ఖర్చీపు వేసుకొని కూర్చునేవాళ్ళము. ఈరోజు ఆ వ్యవస్థ నుంచి దూరంగా అందరూ కూడా నేరుగా మీ ఆర్బీకే సెంటర్ల ద్వారానే వేరుశనగ పంపిణీ మన చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎరువులు ఇస్తాం, ఏమి కావాలి అంటే రైతాంగానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి అందించే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈరోజు కార్యక్రమం రచ్చబడ్డ కార్యక్రమం లేకి పోయే ముందు ప్రభుత్వం చేస్తున్న దానిలో లేకి ఏమేమి చేస్తున్న దానిలో సంబంధించి మొదటగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, మన పంచాయతీకి సంబంధించి 531 మందికి ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్లు. సెక్రటరీ గారు, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి? 800 ఇళ్ళకు గాను 531 ఇళ్ళకి ఇస్తున్నాం, అంతే కదా, ఒక 300 ఇళ్ళకి కాకుండా 531 ఇళ్ళకి ఇస్తున్నాం. దీంట్లో వృద్ధాప్య పెన్షన్లు 252, చేనేత 13, వితంతువులు బిగ్ నెంబర్ ఉంది, 164 మంది ఉన్నారు వితంతువులు. ఇట్స్ నియర్లీ 1/4 మంది ఉన్నారా క్రాస్ అయ్యింది? అట్లా క్రాస్ అవుతాలే కానీ 800కి 200 1/4 అవుతుంది. వస్తున్న పెన్షన్లో 1/4 కంటే ఎక్కువ అది కాదు, హౌస్ హోల్డ్స్లో ఇట్స్ నియర్లీ 1/4 వరకు వచ్చిందా. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళు ఎంత పెద్ద పెద్ద కదా, అంటే ఇట్స్ 164 ఇస్ ఎ బిగ్ నెంబర్ కదా, 1/4 మంది వితంతువులు ఉన్నారు అంటే ఇట్స్ అబ్నార్మల్. ఆర్ యు ష్యూర్ అబౌట్ ఇట్? దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ జెన్యూనిటీ కదా.
దీంట్లో తప్పులు కానీ అలాంటివి ఏం లేవు కదా. నేను చూసిన దానిలో 1/4 వితంతువులు అంటే బిగ్ నెంబరే. వికలాంగులు 77, ఆల్ ఆర్ సర్జన్ సర్టిఫికేట్. దెర్ ఇస్ నో ఫ్రాడ్ ఇన్ దిస్, ఆల్ ఆర్ జెన్యూన్. ఏంటండి ఇది? ఒంటరి మహిళ 10, అభయహస్తం 6, మత్స్యకార్మికుల పెన్షన్లు 1, డప్పు కళాకారులు 2, డిఎంహెచ్ఓ 5. డిఎంహెచ్ఓ మీరు జెన్యునిట్ ఇచ్చినారమ్మా? ఏఎన్ఎం చెక్ చేసినారా డిఎంహెచ్ఓ? మెడికల్ పేషెంట్స్ మనం ఎక్కడ వింటానో, నేను చెప్పేది ఇప్పుడు ఆడాడో చూస్తానా? 5 జెన్యునేనా? ఇంకా ఎవరైనా కానీ పెన్షన్లు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? పెన్షన్లు రాని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? దయచేసి ఎవరైనా ఉంటే ఒక్కొక్కరు రండిమా. పెన్షన్ రావటం లేదు పెద్దమ్మా. ఏం చెప్తున్నారు? ఒక్క నిమిషం. ఎన్నేం లేదు పెద్దమ్మా, 5 నెలల కింద చనిపోయినాడు కరోనానా? మామూలే, మామూలు 5 నెలల కింద పెట్టినారు. మరి ఇప్పుడు పెన్షన్ పెట్టింటి ఏమైంది? భూమి ఎక్కువ ల్యాండ్ 10 ఎకర్స్ అబౌవ్ ఉందని చెప్పేసి మనకి ఆన్లైన్. భూమి 10 ఎకరాల పైన ఉందా? లేదు సార్, లేకపోయిన దానికి ఎంఆర్ఓ సార్ డీటెయిల్ తీసుకొని 6 టెక్ కాలేజ్. ఏం పేరు మా? ఆత్మకూరు నాగలక్ష్మి. నీకు ల్యాండ్ 10 ఎకరాలు ఉందని చెప్పి వచ్చిందా? హూ ఇస్ ద విఆర్ఓ? కమ్ ఫార్వర్డ్. ఈమెయిల్ వెరిఫికేషన్ పంపించినామమ్మా? 1B రెక్టిఫికేషన్ చేసినారా? అప్లోడ్ చేసినారా? జేసీ లాగిన్ పంపించినారా? జేసీ లాగిన్లో క్లియర్ అయిందా? మై క్వశ్చన్ ఇస్ క్లియర్ అయిందా? పంపించినారు పెద్దమ్మా. నీ దాంట్లోకి భూమి ఎక్కువ పడిందని ఇంతకుముందు సాధికారిక సర్వేలో తప్పు వచ్చింది. సో దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నా, సరేనా? ఓవరాల్గా కూడా ఈ 6 స్టెప్లు అన్నీ క్లియర్ అయినది కూడా ఒకసారిగా క్లియర్ చేస్తారు, సరేనా? తొందరలోనే వస్తుంది కదా, తీసుకో. ఇచ్చేసినావు కదా పెద్దమ్మ, ఇది కూర్చో. ఇంకెవరైనా ఉన్నారమ్మా? నాకు ఒక 18 కేసులు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా పెన్షన్ల కేసులేనా? డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అందరు పెన్షన్ బెనిఫిషరీసేనా? 18 మంది కాదు కదా. ఓకే, ఇంకెవరైనా ఉన్నారమ్మా పెన్షన్లకు సంబంధించి? లేదా మీరు మాట్లాడు కాదు, నాతో మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? రైట్, ఇట్స్ పెట్టండి మా. వైఎస్ఆర్ చేయూత మహిళల్లో అంటే ఈ 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించి మహిళలకు సంబంధించి 18,750 రూపాయలకు సంబంధించి మొత్తం 173 మంది లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వీందులో 147 మంది అర్హత పొంది 27,56,252 రూపాయలు ఇచ్చినాం. ఈ 24 మంది వివిధ కారణాలతో అనర్హత సాధించినారు. ఏం సమస్య? ఏజ్ దీంట్లో మార్చుకున్నారా? కొన్ని వచ్చేసి ఇంకా ఆల్రెడీ వాళ్ళు మెయిన్ వచ్చి ఏజ్ కారణంగా ఉన్నాయి సార్. ఎన్ని కేసెస్ ఉంటాయి? 10 దాకా ఉంటాయి సార్. 10 దాకా ఉన్నాయి సార్. ఏజ్ మార్చినట్టు, ఏజ్ మార్చినట్టు 10 దాకా ఉన్నాయి. నేను అందరికీ ఒకటే మా, దయచేసి ఆధార్ కార్డులో వయసు ఈ బ్యాంకులలో పోస్ట్ ఆఫీసులలో మార్పిస్తాము అని చెప్పి కొంతమంది చేస్తున్నారు. అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ వయసు చేసుకోవడం, ఈ చేయూత కోసం తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు తక్కువ చేసుకోవడము దీనిల కోసం చేస్తున్నారు. ఈరోజు నా దగ్గరికి 3 కేసులు వచ్చినాయి ఆఫీస్లో ఉన్నప్పుడు. 3 కేసులు కూడా ఈ నెలలో వాళ్లకు అర్హత వచ్చింది, 60 ఏళ్ళకి కొన్నారు ఈ నెలలో పోయిన నెలకు. కానీ వీళ్ళు చాలా తెలివిగా ఏం చేసినారంటే ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు వయసు మార్పించుకున్నారు. 3 నెలల కింద 4 నెలల కింద వయసు మార్పించుకున్నారు. మాకేం చూడకూడతాదంటే ఆన్లైన్లో ఇలా రికార్డు ఏదైనా తప్పిదంగా మార్చినారు అంటే ఇమీడియట్గా మాకు చూపిస్తారు. ఇప్పుడు ఊళ్ళో అన్ని కంప్యూటర్లు ఎందుకు పెట్టినామంటే మన చిట్టా అంతా తెలియడం కోసం.
చాలా మంది మన వాళ్ళలో కూడా చాలా మంది బాధపడతా అంటారు. పార్టీకి చేసిన వాళ్ళు పది ఎకరాలకు నాకు మాకు పెన్షన్ తీసేసినారు, మేము ముందంతా నడిపించినాము, అయినా మాకు ముసలి పెన్షన్ పోతుందని. ప్రభుత్వం అందించే ప్రతి పథకము కూడా పేదలకు అందించాలనేదే ఉద్దేశం. సో ఏ వర్గానికి ఏ పథకం రావాలి అనేది ప్రభుత్వం రూపొందించింది. దానిలోకి అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా చేర్చడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రికార్డులలో తప్పులు చేసి ఉన్న అర్హతను కూడా పోగొట్టుకునే పద్ధతిలో చేసుకోవద్దండి. నేను ఒకటే కోరుకునేది, ఎక్కడే కానీ రికార్డ్ అనేది ట్యాంపర్ చేస్తే, తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా మా కంప్యూటర్లో చూపిస్తుంది. ఆ చూపించడం వల్ల నిజమైన అర్హత కావాల్సిన వాళ్ళు దాన్ని పొందకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఆలోచించుకొని ఎటువంటి కూడా ఇలాంటి కరెక్షన్స్ చేసుకోకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏమ్మా ఏం చెప్పినారమ్మా? నా పేరు నరసమ్మ. ఏమేమి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఆమె వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై మెయిన్ సేవలు అప్లై చేసుకున్నది, ఆ క్యాస్ట్ తప్పు పడింది సార్. తప్పు పడడానికి డిలే అయింది, తర్వాత ఎంఆర్ఎఫ్ సార్ వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత పెట్టింది, ఇప్పుడు పెండింగ్ లో చూపిస్తాం సార్. ఆమె ఒకటి క్రెడిట్ కావాలి, మిగతా వాళ్ళందరూ క్లియర్ అయింది. అవును, అక్కడ పెండింగ్ చూపిస్తాం సార్. ఒకటి సాల్వ్ అవుతుంది, పది ఉంటే పదిలో తొమ్మిది సాల్వ్ అని పెండింగ్ అని వస్తాను. ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్ దానిలో ఏదో తప్పిదాలు జరిగి జరిగిందంటమ్మా. నేను తొందరగానే వేయించే కార్యక్రమం చేస్తాను. సరే, ఇది ఎవరు చూసేది? డిఆర్డిఏ. నేను నేను మాట్లాడతాను కదా. అయ్యో, ఒకరు ఎత్తుతే వంద మంది ఎందుకు? ఆమె మీద ఉంటే రమ్మను, ముందుకు రామ్మా. ఏమంటా పెద్దమ్మా? మాట్లాడతా, చెప్తాడు చెప్తాడు సార్. మాకు ఇల్లు తెలియక నేను తిన్నాము. అది అడ్డం పెట్టుకోమా, సొమ్ము అడ్డం వేసుకో. ఇల్లు ఇప్పుడు పెట్టుకుంటే రాలేదు సార్. ఏమని చెప్పినారమ్మా? ఏం పేరు? ఏ పేరు? తిన్నాము. ఏం పేరమ్మా? పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి. ఏమ్మా? హౌసింగ్ ఏ కేంద్ర సంబంధం ఉంటుంది? ముందు వీళ్ళు క్లియర్ అయినాక వీళ్ళ పేరుతో 2000 రాజశేఖర సార్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చిందా సార్? మీకు అప్పుడు ఇల్లు వచ్చిందమ్మా? మీ నీ పేరు మీద వచ్చి నీ మర్దికి వస్తే నీ పేరు మీద లెక్కసారం కదా. అంతే, ఒక్కసారి ఇల్లు వస్తే మా దయచేసి మా మర్దికి ఇచ్చినా మా అల్లునికి ఇచ్చినామంటే అది మీ పేరు మీదే లెక్కసారం, ఇంకా రాదు. ఒకసారి ఇల్లు వస్తే మళ్ళీ 20 సంవత్సరాల వరకు మళ్ళీ ఇల్లు రాదు. కాబట్టి మేము పట్టాలు ఇచ్చే చోట కూడా అలా ఎక్కడే కానీ అమ్ముకోవడం కానీ ఇంకోరికి ఇచ్చుకోవడం జరిగితే మళ్ళీ భవిష్యత్తులో రానే రాదు. సరేనమ్మా? నువ్వు ఇచ్చిన నువ్వే కదా మీ మర్దికి. ఇవ్వరమ్మా, ఇవ్వరు ఇవ్వరు. ఒకసారి మీరు ఎవరికైనా కానీ నమ్ముకోవడం కానీ ఇంకో విధంగా కానీ ఇస్తే దానికి ఇవ్వనే ఇవ్వరు. సరేనా? రైట్. ఏమా, ఎవరన్నా ఉన్నారా? సమస్య ఉన్నవాళ్ళు రండి మా మీ ఊరికి. రోడ్డుకి మాట్లాడితే సాయంగా అయిపోతుందా? మీ మన ఊరికి నేనే వచ్చి రోడ్డు భూమి పూజ చేసి పోయినా. ఆ రోజు ఆ పక్కన పద్ధతిలో వేద్దామా అని చెప్పిన. ఒక నిమిషం, ఆ వెనక నుంచి యాక్చువల్గా రోడ్డు ఉంది, అది వేద్దాము అని చెప్పిన. చెప్తే మన గ్రామస్తులంతా కలిసి మాకొద్దు, ఇదే మేము ఎక్కువ ధర్మవరం పోవాలంటే ఈ రోడ్డే కావాలి అని అన్నారు. ఈ రోడ్డు నేను కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిన చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది ఈ రోడ్డు. నేను ఆ రోడ్డుకు అధ్వానమైన పరిస్థితి సరే అని ఈ రోడ్డు మీరు ఊళ్ళో వాళ్ళు పెద్దలందరూ చెప్తే ఈ రోడ్డు ఏమని చెప్పినారు. కానీ కొంతమంది చిన్నూరులో ఎవరు మన ఊరికి సంబంధించిన రైతులు కాదంట, కొంతమంది కోర్టు నోటీసులు పంపించినారు. మీరు ఇక్కడ 30 అడుగుల కంటే ఎక్కువ 14 అడుగుల కంటే ఎక్కువ వేయకూడదు, వేస్తే కానీ మనం వేయాల్సింది 25 అడుగులో ఎంతకో రోడ్డు. కాబట్టి ఆ కాంట్రాక్టర్లు సార్ మా కోర్టు నోటీసు వచ్చింది, కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది సార్, మేము మళ్ళీ ఇక్కడ రోడ్డు వేస్తే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేము మిమ్మల్ని గ్రామస్తులు మిమ్మల్ని అడుగుతున్నాం, మీకు ఈ నెలాఖరు వరకు టైం ఇస్తాం. మీరు అక్కడ రైతులతో మాట్లాడుకొని ఈ రోడ్డు మాకు అభ్యంతరం లేదు అని మాకు ఇప్పించగలిగితే
ఈ రోడ్డే చెప్పిస్తా, లేదు అంటే లేదు అంటే ఆ ఎనకల రోడ్డే చెప్పిస్తా. మీకు వారం కాకుంటే 10 రోజుల్లో టైం ఇస్తాను. కాబట్టి మా దగ్గర ఏమి డబ్బులకి ఏమి కొదవలేదు, రోడ్డు కూడా మంజూరు కూడా అయిపోయిన రోడ్డే. కాబట్టి మీరు చేయాల్సిందంతా ఆ రైతులు గ్రామస్తులు పెద్దలు పోయి ఆ రైతులతో మాట్లాడుకొని ఆ ప్రాంతంలో కావాలంటే మామూలుగా బంప్స్ అటు ఇటు వేస్తారు, అది తగ్గించన్నా వేస్తామని చెప్పేసి ఆ రైతులన్నా ఒప్పించగలిగితే ఖచ్చితంగా మీకు ఈ ఊరి మీదే ధర్మవరానికి ఇదే దగ్గర దారి కాబట్టి ఈ రోడ్డే వేపిస్తాం, లేదంటే మీకు ఆ రోడ్డు వేపిస్తాం. సరేనమ్మా, అర్థమవుతుందా? మీరు నాకు 10 రోజుల్లో ఏదో విషయం చెప్పండి, ఈ రైతులు ఒప్పుకుంటారంటే ఇక్కడ, లేదు అంటే ఆ రోడ్డు. అర్థమైందమ్మా? కేవలం దానికోసమే లేదండి, నాకు బాధ. మధ్యలో ఈ కరోనా టైం వచ్చి నేను కాంట్రాక్టర్లను పిలిచినాను, ఇంజనీర్లను పిలిచి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎట్లా ఇదంటే కరోనా అని చెప్పి లేబర్ అంతా మధ్యలో ఒక 6 నెలలు పోయినారు, వాళ్ళు వచ్చే టైం వల్ల ఈ కోర్టు నోటీసులు వచ్చినాయి. సో ఇది సమస్యగా ఉంది. మీరు గ్రామస్తులు ఉన్న పెద్దలందరూ మాట్లాడుకుని నాకు ఏ విషయం చెప్తే మీకు ఇది కావాలా అది కావాలా, ఇదైతేనే మనకు దగ్గర. మామూలుగా ఆ రూట్లో ధర్మవరానికి చాలా తక్కువ తిరిగేది, ఈ రూట్లోనే ఎక్కువగా తిరుగుతూ అంటారు. కాబట్టి మీరు మాట్లాడుకొని చెప్తే ఇమీడియట్గా నేను పనులు మొదలు పెట్టిస్తా. సరేనా? రైట్, థ్యాంక్ యూ. చెప్పక్క, ఇది బియ్యం కార్డే, అర్థమవుతుంది. ఏమైంది సమస్య? మాస్క్ బైక్ మాస్క్ మళ్ళీ ఎందుకు తీస్తావు తల్లి? నువ్వు వద్దు, వాళ్ళు చెప్పను. ఇదే అన్నిటికీ నువ్వు జెండూ తెలిసిన లాగా అన్ని దానిలోకి నువ్వే వస్తే ఎట్లా? ఏమని చెప్పినారు? బిఆర్ఓ కమాండ్ డేరంగులు నారాయణమ్మ, డేరంగులు పెద్దన్న, డేరంగులు సుకన్య. ఏం కార్డు పోవడానికి కారణం ఏంది? వాలంటీర్ ఎవరమ్మా? పోయి ద వాలంటీర్ ఏమా విషయం? లిఫ్ట్ లిప్పిస్తావేంది అడుగు. ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉందని చూపిస్తుంది. కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందా? కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందా? ఏ ఆఫీస్లో సర్టిఫికేట్ తెచ్చినావా? 6 పాయింట్ వ్యాలిడేషన్ చేసినారా? డి పెద్దన్న కరెంటు బిల్ సమస్య దాంట్లో క్లియర్ అయిపోయిందా? జాయింట్ కలెక్టర్ దాంట్లో చేస్తారులేమ్మా? మీ కరెంటు బిల్లు ఎక్కువ రావడంతో ఆ విధంగా చేస్తారు, ఇది క్లియర్ చేస్తారు. రైట్, ఇంకేమున్నాయి? ఇంక దానికి అన్ని ముడిపడి ఉంటాయి, దానికి అన్ని ముడిపడి ఉంటాయి. ఇక నీ రేషన్ కార్డు పోయిందో పెన్షన్ పోయి ఉంటుంది, ఇది జనవరిలో పోయి ఉంటుంది. నేను చెప్పిన జనవరే కదా, సంవత్సరం ఏంటది? ఎందుకు చేనేత పెట్టుకున్నావు? మగ్గం వేస్తానరా? మగ్గం లేకుండా పోయింది. నీకు చేనేత ఎందుకు పెట్టుకున్నావు? నీ వయసు ఎంత ఉంది? నువ్వు ఎవరికి పెన్షన్ అడుగుతున్నావు? మీ ఆయన వయసు ఎంత ఉంది? 50 60 పదేళ్ళు తేడా ఉంటుంది. మధ్యలో ఎంత ఉంటుంది? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షన్ ఇస్తారు. మీ ఆయన 60 ఏళ్ళకి వచ్చిందా? రాలేదు. ఇంకా అయితే తెలిసిపెట్టు, 60 ఏళ్ళు దాటితేనే పెన్షన్ వస్తుంది. మరి 60 ఏళ్ళకు ఇదేంది? ఇది 1981 ఎవరు తీసినావు? పంతొమ్మిది వందల 68 ఏడొస్తే 60 రావా? 52 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది. సరేనా? ఇంకా డ్రింకింగ్ వాడదని మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా, డ్రింకింగ్ వాడదని మళ్ళీ మాట్లాడతా. ఇంకెవరైనా ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయమ్మా? వ్యక్తిగతంగా మాకు ఈ సమస్య ఉంది అనేది ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మా వాలంటీర్లు సరిగ్గా పనిచేయటం లేదు, డబ్బులు అడుగుతున్నారు అనేది ఎవరైనా ఉన్నారా? ఒక పని చేయాలి అంటే మా వాలంటీర్లు సరిగ్గా పనిచేయటం లేదు, లెక్క డబ్బులు అడుగుతున్నారు అని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? బాగా పనిచేస్తున్నారమ్మా మా వాలంటీర్లు? చేస్తున్నారా లేదా? గట్టిగా చెప్పండి మా. ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు ఈరోజు 50 ఇళ్ళకి ఇచ్చినామో 60 ఇళ్ళకి ఇచ్చినామో మీ కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా అయిపోయినారు. నీ కొడుకు, నీ మీ ఆయన, లేకుంటే మీ నాన్నగారు, మీ మామగారు, వీళ్ళు కూడా మీకు అన్నిసార్లు పలకరిస్తారో లేదో తెలియదు కానీ నెలలో మా వాళ్ళు 15 సార్లు వస్తారు మీ ఇంటికాడికి. వస్తున్నారా లేదా? అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, ఏం కావాలమ్మా అని చెప్పేసి నేను మన పట్టాలు ఇచ్చినప్పుడు చూశాను చాలామంది కూడా వాలంటీర్లు, అదేవిధంగా సచివాలయ సిబ్బందితో
వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళు ఫోటో దిగినారు. అంటే ఒక ఫోటో దిగినారంటే వాళ్ళని ఒక కుటుంబ సభ్యులాగా భావించి దిగినారన్నమాట. కాబట్టి ఆ విధంగా కష్టపడుతున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి నేరుగా ప్రతి ఒక్కరికి లబ్ధి అందాలి. ఆ లబ్ధి అందించే కార్యక్రమంలో ఎక్కడే కానీ అవినీతి చోటు చేసుకోకూడదు అని చెప్పేదే ప్రభుత్వం యొక్క ఆలోచన. మొన్న కరోనా 8 నెలలు ఉన్నప్పుడు 4 నెలలు చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది సందర్భంలో సొంత తండ్రి కానీ కొడుకు కానీ భర్త కూడా భార్యను దూరం పెట్టినాడు కరోనా వచ్చింటే. భార్య కూడా అన్న ఇట్లా ఇసిరేసేది ముట్టుకుంటే మళ్ళీ ఆడని కరోనా వస్తుందేమో అని. అలాంటి సమయంలో కూడా సచివాలయ సిబ్బంది కావచ్చు, వాలంటీర్ల సిబ్బంది కావచ్చు, ANMs కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కూడా ఎంతో ధైర్యంగా మీకోసం నిలబడి వాళ్ళు పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క సేవలు ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తిస్తుంది. మనం ఏ పేద ప్రజలకు అండగా నిలబడాలనుకుంటున్నామో, ఏ పేదోడికి అయితే అండగా నిలబడాలనుకుంటున్నామో వారందరికీ కూడా కరెక్ట్ ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఏ బాబు దయచేసి వెనకలు ఊరుకుంటాడు మా, మీరు మాట్లాడాలని ఎవరున్నా కానీ మీ సమస్య అర్జీ తీసుకొని నా దగ్గరికి రండి. మనం ఏదైనా కానీ మిగతా మాట్లాడాలనుకుంటే ఎట్లా వ్యవహారాలు బండ కింద చేసుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడున్న సచివాలయ సిబ్బందికి సేమ్ వే వాలంటీర్స్కి అనర్హత కలిగిన వారిని ఎవరినే కానీ ఎంటర్టైన్ చేయొద్దండి. మీరు ఒక్కరి దొంగగా మన వాడని చెప్పేసి నా బంధువనో మా వాళ్ళని చెప్పి ఒక్కరిని చేసినారు అనుకో, మిగతా వాళ్ళందరూ ఆ ఒక్కరిని చూపించి అందరినీ కూడా మన మీద నిందన ఒప్తారు, మన మీద ఒత్తిడి తెస్తారు. నేను కోరుకునేది ఒకటే, ఎక్కడే కానీ అర్హత కలిగిన వాళ్ళు మిస్ కాకూడదు, అదేవిధంగా అనర్హత కలిగిన వాళ్ళకు రాకూడదు. ఎవరికైనా చిన్నపిల్లలకి పెన్షన్ ఇచ్చినామనుకో, కొత్త పెన్షన్ ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా అతన్ని చూపించి అతనికి ఇచ్చినా నాకు ఎందుకు ఇరు అంటారు. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడే కానీ అనర్హత వాళ్ళకి ఇవ్వద్దండి, అదేవిధంగా అర్హత కలిగిన వాళ్ళకు మిస్ చేయొద్దండి. ఏ క్లియర్ కట్గా చెప్తున్నాను, ఎవరు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా దానివల్ల మా పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ఇంకో 10 ఓట్లు వస్తాయి, ఇంకో 10 ఓట్లు, 10 మంది ఓట్లు కాదు, 100 మందితో చెడుపు తప్ప వేరేది జరగదు. అనర్హత కలిగిన వాళ్ళకనే ఇస్తే 100 మందితో మనకు చెడుపు తప్ప మంచి ఎక్కడా జరగదు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎక్కడే కానీ అనర్హతకు సంబంధించిన ఏవే కానీ చేయకూడదు అని చెప్పేసి కోరుతున్నాను. నేతన్న నేస్తం సంబంధించి ఇద్దరికి వచ్చిందా, ఇద్దరేనా ఉండేది, ఇద్దరే మగ్గన వేస్తారు. రమ్మా ప్రొక్యూర్ చేసిన మనకు విత్ ఇన్ 10 డేస్ 15 డేస్ లో ఇస్తామన్నారు కదా. అవును సార్, అది ఎంతమంది ఉన్నారు మొత్తం? అవును సార్, 25 లక్షలు కావాలి. అంటే మన కాన్స్టెన్స్ వైజ్? అవును సార్. ఒక నిమిషం, ఈ మండలమే సరిపోయింది, ఈ మండలం ఒకటి సరిపోయింది, 25 లక్షలు రావాలి సార్ ఇక్కడికి మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వచ్చిందా? ఈ రోజు కూడా మాట్లాడినాం సార్, ఇందాక కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడినారు సార్. మాట్లాడితే అది గవర్నమెంట్లో జీవో ఆల్రెడీ రిలీజ్ అయింది సార్, కానీ ఏంటంటే ఫైనాన్స్ దగ్గర ఆగిందా సార్. అది ఎవరు దీన్ని చూసుకునేది? ఎవరు ఆఫీసర్? ఎవరు మన వచ్చిన అతనేనా? అవును సార్. ఏం పేరు? ఎండి గారు సార్. అవును సార్. ప్రతాప నెంబర్ ఉందా? ఉంది సార్. ఒకసారి కనెక్ట్ చేయండి. ఎవరు మీరు? నేను పెట్టుకోలేదంటే మీరు పెట్టుకోవాలని మా అర్థము. మాట్లాడతారేనా? ఈ క్రాప్ బుకింగ్ ఎంత అయిందండి? ఏవో గారు, ఈ క్రాప్ బుకింగ్
సార్ నేను ధర్మవరం సార్ ఇందాక ఫోన్ చేస్తున్నా కదా ఆ ప్రొక్యూర్మెంట్ అమౌంట్ ఎమ్మెల్యే గారు సార్ మాట్లాడుతున్నాను ఎంఎండి గారా ఆ ప్రతాప్ అని ఈయనే సార్ చూస్తూ ఉండదు హెడ్ ఆఫీస్ హలో నమస్తే సార్ బాగున్నారా ఇప్పుడు ఈ సీడ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది కదా సార్ ఈ మా ధర్మవరం పరిధిలో దగ్గర దగ్గర 76 మెంబర్స్ ఫార్మర్స్కి రావాలంట లాస్ట్ టైం ఎండి గారు అందరూ ధర్మవరం వచ్చినప్పుడు 15 డేస్లోనే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు ఓకే 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 సర్లేండి నేను మాట్లాడతాను ఈ ప్రొక్యూర్మెంట్ ఈ క్రాప్ బుకింగ్ ఎంత అయిందండి యువర్ సెల్ఫ్ అగ్రికల్చర్ ఎస్టేట్ 300 ఇప్పటివరకు కాదు ఫేజ్ వన్లో మొత్తం ల్యాండ్ ఎంత చెప్పండి ఈ రెవెన్యూ లేజ్లో అలాకల్ రెవెన్యూ లేజ్లో 7900 ఎకర్స్ సార్ హెక్టార్ సార్ ఎకర్ సార్ దాంట్లో క్రాప్ సోయింగ్ ఎన్ని ఎకర్స్ ఉంది 2000 మామూలుగా ఉంది అన్కల్టివేటెడ్ నేను అందుకే అగ్రికల్చర్ ల్యాండ్ అడిగా దాంట్లో సోయింగ్ ఎంత జరిగింది దయచేసి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కి కానీ ఇంకేది రావాలన్నా కానీ పంట నష్టం పోయినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి రావాలి అంటే ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ కావాలి మనం ఏ పంట పెడుతున్నాం అనేది గవర్నమెంట్ దృష్టికి లేకపోతే ఎందుకంటే గతంలో మనం ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం ఎకరాకు 300 ఎంతో కట్టించుకునేవాళ్ళం బ్యాంకర్స్ ఈరోజు ప్రభుత్వమే మొత్తం కడుతుంది మిగతా రైతే కేవలం 1 రూపాయి కట్టించుకుంటుంది సో మిగతా అంతా కట్టించుకుంటున్నప్పుడు ఈ క్రాప్ బుకింగ్లో ఏదైతే అప్లోడ్ అవుతుందో ఏ పంట అయితే దానిలోకి మనకు నష్టం జరిగినప్పుడు వస్తుంది గతంలో ఏం జరిగిందంటే మాకు అంత పచ్చి కరువు వర్షాలు విపరీతంగా పడి పంటకు అంతా నా చేతికి వచ్చే టైంలో ఇబ్బంది జరిగింది చివరికి అది మేతగా కూడా పనికిరాలి ఇప్పుడు కొంతమంది ఏదో పంట కొట్టిన వాళ్ళకి ఏదో మళ్ళీ వచ్చినట్టు ఉంది ఇప్పుడు బాగానే ఉంది కదా వ్యవసాయం కానీ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి రైతాంగానికి అందించాల్సినవన్నీ అందుతాయి ఇప్పుడు కూడా కంది పంటను ప్రొక్యూర్ చేసుకోవాలా కంది పంటను మేము తీసుకోవాలి అంటే చాలామంది ఏం చేసినారంటే కంది వేసినా కానీ వేరుశనగ పెట్టారు ఇంటర్ క్రాప్ కింద కానీ మాకు కంది అని ఉంటేనే తప్ప మేము కొనుగోలు చేయలేము కంది అని ఉంటే తప్ప మేము కొనుగోలు చేయలేము అలాంటప్పుడు మీకు నష్టమే వస్తుంది ఎందుకంటే మా అధికారులు ఏమడుగుతారు వేరుశనగ ఉంది నువ్వు కంది ఎట్లా తీసుకుంటావు రైతు దగ్గర అంటారు మళ్ళీ దీనికి మళ్ళీ దళారులోనే అప్రోచ్ కావాల్సి వస్తుంది ఈరోజు ప్రభుత్వము ఒక నిర్ణయాత్మకంగా పటిష్టం చేసే విధంగా అడుగులు వేస్తుంది సో మొట్టమొదటిసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొద్దిగా ఒడిదొడుగులు అనేది ఉంటాయి దానికి మించి మనం అడుగులు వేయాలి దానికి మించి ముందుకు వేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా రైతాంగం అంతా కూడా సహకరించాలి అది నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడే కానీ నేను మీ అందరికీ చెప్పేది ఈ హార్టికల్చర్లో కావచ్చు మిగతా చోట కావచ్చు నాకు లాస్ట్ టైం 2-3 ఫ్రాడ్ కేసెస్ దొరికినాయి లేని వాళ్ళను ఉన్నట్టుగా పెట్టద్దండి దయచేసి కోరుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఇలాంటివే చేసే విపరీతమైన వ్యతిరేకత మా వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ అడుగుతున్నారు అందరికీ ఓటే ఎట్లయితే అన్నా మేమంతా కష్టపడి చేసినది ఎందుకు నా ముందరే తెలుగుదేశం వాడు మా పెన్షన్లు తీసినాడు మా అమ్మది ఈరోజు చూస్తుంటే వాడే బాగా దర్జాకు వచ్చి ఆఫీస్లోకి పెట్టినాడు అని చెప్పేసి నేను ఇంతకుముందుగా చెప్పినాను సచివాలయం ఈరోజు ఒక దేవాలయంతో సమానం దీంట్లోకి మన నాశనం కోరుకున్నవాడు మన ఎదుగుదలను ఓడ్చుకోలేనాడు వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మన ఆఫీస్లోకి వచ్చి పనిచేసుకోవడానికి మనం చేసినాం
ఆ విధమైన ఆలోచన చేసిన అంటే ఎందుకంటే ఆ రోజే చెప్పాం ఈ సచివాలయ వ్యవస్థ కానీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కుల మత తేడా లేకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం చేస్తాము అని చెప్పేసి కాబట్టి గతంలో ఎవరైతే తప్పులు చేశారో గౌతంలో ఎవరైతే పనికిమాలిన పనులు చేశారో అలాంటి పనికిమాలిన పనులు చేయకూడదు అనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి మనందరికీ బాధే ఉండొచ్చు కానీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తాం ఈ రోజు కాకుండా రేపైనా వాని గుణం మారుతుంది ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు అర్హత అని ఫలాంటి అర్హత అని పెట్టి మనం చేస్తున్నప్పుడు ఎవరికి అన్యాయం జరగకూడదు ఆ రోజు ఎంతోమంది నాకు గుర్తు ఒక కలెక్టర్ దగ్గర కూడా ఒక వికలాంగులు ఎంత పోయి టేబుల్ మీద కూర్చోబెట్టినా కానీ ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఇవ్వలేను ఒక పెన్షన్ ఇవ్వాలి అంటే మీ ఊరు జన్మభూమి కమిటీ మెంబర్ సంతకం పెట్టాలి అన్నారు ఈరోజు అలా కాదు ఖచ్చితంగా అర్హత కలిగిన ఉంటే చాలు మన ప్రభుత్వం ఇస్తుంది ఎవరు రికమెండేషన్లు లేకుండా ఇస్తుంది నేరుగా సచివాలయం పోతే ఇస్తున్నాం కాబట్టి మీ అందరికీ కోరుకునేది ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ కార్యక్రమాలు వాడు పనికి మాలినోడు అయినా సరే మన మంచి కూడా ఉండొచ్చు ఆ ఊర్లో మన చెడుపు కోడుతూ ఇప్పటికీ కోడుతూ ఉండొచ్చు ఈ రోజునికి కూడా చెడుపు కోడుతూ ఉండొచ్చు అయినా కానీ మనం మంచి చేద్దాం ఎన్ని రోజులు ఏ విధంగా చేస్తాడో చూద్దాం వాడు మనకు చేరినా కానీ మనకి ఎటువంటి అడ్డం పడకుండా అతనికి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మనం అందరం కూడా ముందుకు అడుగు వేయాలని చెప్పేసి మీ అందరిని ఎందుకంటే మీకున్నా కానీ మీకు సమస్య ఉండొచ్చు బాధ ఉండొచ్చు అయినా కానీ ఇది ప్రభుత్వం యొక్క పాలసీ ప్రభుత్వం యొక్క పాలసీ కాబట్టి ఖచ్చితంగా మీరందరి యొక్క ఆలోచన మీ అందరి యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా హౌసింగ్ సంబంధించి ఎన్నిళ్ళు వచ్చినాయండి విఆర్ఓ గారు హౌస్ సెట్స్ ఎన్ని వచ్చినాయండి ఏమి ఎవరికి ఇల్లు వద్దన్నారా కొంటాం కదా మేము ఏమి ల్యాండ్ లేదు డబ్బులు లేవని చెప్పినామా మేమేమన్నా మరి అంటే ఇంతకు ముందు విఆర్ఓ తీసుకున్నారు సార్ కాదు కదమ్మా ఏం పేరు మీ పేరు అర్చన ఏ ఊరు నీది సి బత్తలపల్లె మన బత్తలపల్లె అది కాదు కదమ్మా నువ్వు చిన్నాళ్ళు జాయిన్ అయ్యి 7 మంత్స్ నుంచి మేము లబోదివో కొట్టుకుంటున్నాం అర్హత కలిగిన వాళ్ళు ఎవరే కానీ స్థలం లేకుండా ఇల్లు లేనివ్వకుండా ఉండేవాళ్ళు మిస్ కాకూడదు అని చెప్తున్నాను అవునా లేదా మళ్ళీ ఇప్పుడు ఎంతమంది వచ్చిన్నారు పోనీ ఆ విధంగా చూసినా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినారా ఎన్ని ఇచ్చినారు 17 ఇంకా స్థలం లేకుండా ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా స్థలం లేకుండా ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు జాగా లేకుండా మీ స్థలం ఉంటే మీకు కట్టిస్తాం అది వేరే విషయం స్థలమే లేదు మాకు ఇల్లు కావాలనుకునే వాళ్ళు తహసీల్ మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కదా ఎందుకు అట్లా జరిగింది మళ్ళీ చూడండి అర్హత ఎంతమంది ఉన్నారు అంతమందిని ఐడెంటిఫై చేయండి వాలంటీర్స్ మీకు అందరికీ మా మేము ముందు అప్లికేషన్ చేసేసి ముందు స్క్రూటినీ చేయండి గవర్నమెంట్ అంత ఇదిగా విల్గా ఉన్నప్పుడు ఎందుకు మనం మిస్ చేయాలా ఎందుకు మేము అంతా కొని ఇచ్చినాం కదా ఎట్లు ఇచ్చినాం మళ్ళీ లేదండి అవసరమైతే దాంట్లో ఇస్తాం వీళ్ళ భూములే కదా మల్లాకాల భూములే కదా అన్ని మల్లాకాల తుంపర్తి భూములే కదా ఆడైనా ఇద్దాంలేండి తీసుకుంటాంలేమ్మా సన్నా దాంట్లో అయినా పెట్టి చేస్తాంలేండి మనం ఆ పోతుకుంటా వాళ్ళకి ఆ పోతుకుంటా మన దాంట్లో ఇచ్చినాం కదా కాలనీలో అలాగే వీళ్ళకు ఆడిచ్చేద్దాం తప్పేముంది కూర్చోండి వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారమ్మా నెంబర్ 15 ఒకరు రిజైన్ చేశారు మ్యాటర్నిటీ లీవ్ పెద్దమ్మ ఒక్క నిమిషం ఉంటుందమ్మా 15 మందికి మీ వాలంటీర్స్ క్లియర్ అయ్యేటట్టుగా మీకు సంబంధించిన ప్రతి ఇంటింటికి వెళ్ళండి జాగా లేకుండా స్థలం లేకుండా ఉన్నవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరి లిస్టు తీసుకోండి అర్థమవుతుంది ఏ ఒక్కరే కానీ మిస్ కాకూడదు ప్రభుత్వం కొని ఇస్తుంది ఇవ్వాలనేది ఆలోచన
ఒక మంచి ఆలోచన చేస్తున్నాం. ఎవరే కానీ మిస్ కాకూడదు. మీ తుంపర్తి వాళ్ళు సాక్రిఫైస్ చేసినారు. 5 లక్షలకే ఇచ్చిన నాకు తెలిసి వాళ్ళది ఏమిచ్చినా కానీ రుణం తీర్చుకోలేదు. అంత దరిద్రంగా చేసినారు పోయినసారి, అంత దరిద్రంగా ఇష్టానుసారం చేసినారు. అవసరమైతే దాంట్లోనే ఇంక్లూడ్ చేసి చేస్తాం, వీళ్ళ దాంట్లో లెక్క. ఎంతమంది ఉంటే మళ్ళీ మేము వ్యాలిడేట్ చేస్తాం. దయచేసి తప్పుడు తీసుకోద్దండి, మా దగ్గర రికార్డు తెలిసిపోతుంది. ఎవరైతే అర్హత ఉందో, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ తీసుకోండి, వాళ్ళందరూ ఇస్తాం. ఈ ఊర్లోనైనా సమస్య ఇంకా అట్లన్నీ ఊళ్ళలో ఉన్నాయా? ఇది ఒకటేనా, ఇంకెక్కడ లేదా? ఒకసారి మీది ఎక్కడైనా ఉన్నా కానీ రెక్టిఫై చేయండి. చికిత్సలు కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడున్నా కానీ సరేనా? అర్థమవుతుందా? విఆర్ఓ గారు నాకు డ్రైవ్ చేసి నెక్స్ట్ వీక్ అలా అయిపోవాలి సార్. సరే సార్, మీరు మళ్ళీ కంప్యూటర్లో ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసి 6 పాయింట్లో దానిలో ఎన్ని వస్తున్నాయి, ఎన్ని రావటం లేదని చూసేసి సరేనా? సరే రైట్ ప్లీజ్ కదమ్మా. నా పేరు పల్లి కృష్ణమ్మ, వైఫ్ ఆఫ్ చిన్నపుల్లారెడ్డి. భూమి తడి భూమి అని వచ్చిందా? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు అంటే అది 2 ఎకరాలే మడి ఉండేదేమో. 2 ఎకరాలు, 1 ఎకరం ఎట్టుకంట, 1 ఎకరం మిట్ట భూమి ఉంది. అది 4 ఎకరాలు తరి వచ్చిందని అంటే మార్చినారమ్మా? అవును, వీళ్ళు చేస్తారు కదా, మీరు పంపించినారా? అది అట్లుంది, పెంచినీకు రాదు అంటారు. అర్థమైంది కదమ్మా, పంపించినారంట. ఇది తహసీల్దార్ లెవెల్లో కాదు, క్లాసిఫికేషన్ మార్చాలి అంటే, తడి మెట్ట మార్చాలంటే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి రావాలి, మార్చి చేస్తారు కదమ్మా. సరేనా, ఉంది కదా. ఏం పేరు? లిస్ట్లో ఉందా? లిస్ట్లో ఉందమ్మా. కృష్ణమ్మ. దీంట్లో లేదే, పని జరిగిందా? అది అప్లికేషన్ ఇచ్చినారు, చేసినాము. 21 డేస్ కి అప్రూవల్ స్టేటస్ వస్తుంది సార్. అది సార్ దాంట్లో లాగిన్. మీరు ఎన్ని రోజులు అయింది? 1 రోజు తర్వాత మనం చేస్తాం. మీ దగ్గరకు వచ్చిందా ఇప్పుడు? పంపించినామా, పెట్టేసినారా? పెట్టేసినాం. చేసి చేస్తారా కదమ్మా సార్? రూములు కానీ ముందు మాకు వచ్చింది అంటున్నారు, మేమేం కట్టించుకోండి. అంటే కట్టించుకోవటం లేదంటే? మీ కట్టించుకోనిలే, అసలు నేను సంతకం పెట్టినలే. ఎవరు పెట్టి తెచ్చుకుంటారో, నేను సంతకం కూడా పెట్టినలే. మళ్ళీ ఆడొచ్చినాయి రూములు? మీ రూల్లో రాలేదనే కదా ఇప్పుడు అందరితో మాట్లాడతా లేదు నేను. ఎప్పుడు వచ్చినాయంట? ఇల్లు వచ్చిందని చెప్తున్నారా? ఒక్క నిమిషం, ఇటు ఇటు, ఇదే నీది ఇదే కదా పెద్దమ్మా? నీ ఆధార్ కార్డు ఏమైనా ఉందా నీ దగ్గర? ఇంటి కార్డు కట్టాలి. సరే, అసలు నీకు ఈమె వాలంటీర్ ఎవరమ్మా? కళ్యాణి. దామా కళ్యాణ్. మీరు కట్టించుకునే అసలు నేను సంతకమే చేసింది సార్. ఎవరు చేసి చెప్పుకుంటారో, ఎవరు లేదో తెలియదు మాకు. దాని పరిస్థితి తెలుస్తామ్మా. నువ్వు ఇది వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ నాకు ఏమైందనేది నువ్వు నాకు చెప్పాలి. సన్నమ్మా, నీకు చేసి పెద్దమ్మా నీ ఇంటికి వస్తుంది కళ్యాణి, తెలుసు కదా పాప? నీ ఇంటికి వస్తుంది, వెరిఫై చేసుకొని నాకు చెప్తుంది. నీ తీసుకున్నారా రాలేదనేది కూడా మీకు తెలియదు చెప్తాను. సరేనమ్మా, ఎవరైనా తీసుకున్నా నీ బదులు అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, లేదు అంటే కనుక మీకు కొత్త ఇంట్లో శాంక్షన్ చేస్తాం. సరేనమ్మా, రైట్. చాలా మంది బీసీ కాలనీలో ఇంతకుముందు ఎందుకు రాక కాలంలో 3 సెల్ 4 సెల్ స్థలం వచ్చారు. వాళ్ళు ఇప్పుడు వెనకలు ఇంతకుముందు రాసే కాలంలో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు, స్థలం ఎక్కడ లేక ఇంతకుముందు ఇల్లు కట్టుకుంటా ఉంటున్నారు. కట్టుకోలేదు, ఏమవుతుంది దానికి? వీళ్ళు హౌసింగ్ వాళ్ళు ఒప్పుకోరే ఇంటి ముందు ఇల్లు అంటే. ఇంటి మీద ఇల్లు అంటే ఆల్రెడీ ఏం హౌసింగ్ గారా? ఏ గారు ముందు కండి, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌస్ సార్. అవును, ఒక్క నిమిషం పెద్ద, ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయినారా వాళ్ళు? అంటే కొడుకులు డివైడ్ అయిపోయినారా? కొడుకులు పెళ్ళి, కొడుకులు పెళ్ళైనప్పుడు వాళ్ళు వస్తారు కదా? ఆల్రెడీ ప్రీవియస్ అన్ని ఇచ్చిన లోన్ బేసిస్ పైన ఇచ్చాను సార్. ఆ పట్టా ఎప్పుడు ఇందిరా గాంధీ అప్పుడు లోన్ ఏంటంది? ఉంది సార్, ప్రతిదాని ప్రీవియస్ ఉంది. లాస్ట్ గవర్నమెంటే తీసేసి అన్ని మార్టిగేజ్ అయినాయి సార్. దాంట్లో స్ప్లిట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు డివైడ్ అయ్యి కార్డ్ వేస్తారు. డివైడ్ అయిన కార్డు మీదనే దానిపైన మార్టిగేజ్ ఉంటుంది. డివైడ్ అయిన కార్డు మీదనే అంటున్నా రైట్ సార్? స్థలం పైన మార్టిగేజ్ ఉంటుంది. ఏది ఖాళీగా ఉంటుంది కదా, దానికేమవుతుంది? ఇంకా పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు, చేస్తారు, దానికేముంది తప్పు? వాళ్ళ సొంత స్థలమా పొజిషన్ సర్టిఫికేట్లా? గవర్నమెంట్ దానికి ఏమి సపరేట్ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు సార్? అది అది నీకు అర్థం కావటంలే. 3 సెంట్లు ఇప్పుడు బేసిక్గా ఒక వ్యవస్థలో ఉన్నదాన్ని మనము
ఏ విధంగా మెయిల్ చేయాలని చూడాలి కానీ ఏ విధంగా ఎగరగొట్టాలనేది కాదు. నేను నేను చెప్తాను నామ్స్ నాకు ఐడియా ఉండేది లే. 1.5% వాళ్ళకి పోతుంది, 1.5% దీనికి వస్తుంది. దానికి అదే పెద్ద విషయం ఏమవుతుంది? స్ప్లిట్ చేసి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి చేస్తారండి. చేస్తారు పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పి. విఆర్ఓ గారు వీళ్ళ దానిలోకి ఆ స్ప్లిట్ చేసేసి పొజిషన్ సర్టిఫికేట్ రికమెండ్ చేసి పంపించండి. దాన్ని బట్టి హౌసింగ్ ఇస్తాం సార్. రైట్ చెప్పండి. వీళ్ళ భూముల్లో రోడ్డు ఏం గంగన్న గంగన్న సన్నాఫ్ నడిచండి. ఏమైంది పెద్దనా? భూములే మధ్యలో అవును. అప్పుడు రోడ్డు వేసేటప్పుడు నువ్వేం చేస్తాను? అడ్డంబోయని చెప్పారు వాళ్ళు. ఏం పట్టించుకోవాలి? ఎప్పుడు పోయిన రోడ్డు వేసుకున్నారు. ఇప్పుడు ఏ నుంచి వచ్చాది బా? అప్పుడు ఏం చేయండి? రోడ్డు వదిలేయండి, మీకు స్థలం నుంచి ఇల్లు కట్టేస్తామని చెప్పినాను సార్. మిస్గైడ్ చేసినారు, ఇల్లు యాక్సెప్ట్ చేసినారు. సో రోడ్ చేసినారు తర్వాత స్థలం ఇల్లకంటే అంటే మాట కానీ చేతి రాజపూర్వకంగా ఏం చేసింది ఆడిస్తారు. మీ ఇద్దరు వేనన్నా చూడు. మన సైడ్ నుంచి ఏమన్నా హౌసింగ్కి ఏమైనా ఎలిజిబుల్ ఉంటే హౌసింగ్ అనేది ఇంకా వెనకలు ఎవరు నాన్న? అర్జీ పెట్టుకో, మాస్క్ మూతికి పాపని దేవుడు పంటే మా బిడ్డలు తినాలైనా కొడుకుల్లేదు. నువ్వు ఏం చేయాలి సార్? అది పాములు వచ్చిన ఒక్క నిమిషం నువ్వు ఇంట్లో ఇచ్చినాము, నువ్వు అది అమ్మేసినావు. అడిగి చాప్టర్ క్లోజ్. సరేనా? సరే చేస్తామమ్మా. నువ్వు ఒక అర్జీ తీసుకొని వస్తే నేను నీకేమైనా ఒక అర్జీ రాసుకుంటాము. వాలంటీర్ తోనే గోగులనేనిపల్లి తాండా ఇంటి పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చాలా ఇబ్బందిగా కాంపౌండ్ ఎందుకంటే పెట్టుకున్నావు కాంపౌండ్ లో నీకు తెలియకుండా నీ ఇంటి ముందర ఎట్లా పెడతారన్నా? నీ ఇంట్లో అంటే ఇంట్లో పక్కన గోడ కదిలితే సార్ ఒప్పుకోరు పల్లెల్లో. ఎట్లా ఇంట్లో లేనప్పుడు అంత టీపీలు ఎట్లా పెడతా? నువ్వు నిజం చెప్తే నేను నీకు సాయం చేయడానికి వీలైతే. అది ఏం చేసినారు చెప్పు కరెక్ట్ గా. ఎందుకు ఒప్పుకున్నావు? వాటర్ బట్టలు ఏ ఎలక్ట్రికల్ రాలేదా? ఏ ఎలక్ట్రికల్ ఇది? అది నా కరెంట్ సమస్య. కొత్తగా జాయిన్ అయినారు మీరేనా? మీ పేరు రవి సార్. ఉండలేదు సార్. వీళ్ళదేదో వీళ్ళ కన్సర్న్ లేకుండా జరిగింది అంటున్నారు. నియర్ బై పక్కన ప్లేస్ ఏమంటే షిఫ్ట్ చేసేది. ఇది కూడా తాండాలో తాండాకి పంచాయతీ బోర్డు కరెంట్ లేదు. ఒక్క నిమిషం నేను చదువు. పంచాయతీ బోర్కు కరెంటు చాలా ఇబ్బందిగా ఉన్నది. పంచాయతీలో ఉన్నటువంటి 2 బోర్లకు ఫోన్ నెంబర్ రాసి పెద్ద రైతులకు 100 KV ట్రాన్స్ఫార్మర్ పంచాయతీ బోర్ కనెక్షన్ ఉండి మోటార్లకు లోడ్ అవుతుంటే పంచాయతీ బోర్డు కరెంట్ కనెక్షన్ అవుతుంది. ఏ దానికి ఇచ్చినారు ఇది? ఎవరు మా మీరు? అది కాదు నా సమస్య. మీకు ఐడియా లేదా? మిగతా రైతులు అనఫిషియల్ గా ఓవర్లోడ్ చేస్తాను. నేను అడిగేది ట్రాన్స్ఫార్మర్ ఎవరిది? మన పంచాయతీ సంబంధించి ట్రాన్స్ఫార్మర్ ఏం లేదు. నేను పంచాయతీ కాదు రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ లో మనం మోటార్ లేచినాం అంతే కదా. షూరా? మన దాంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి ఇప్పుడు? $15 lakh ఉంది కదా. దీనికి ఎంత రైజ్ అవుతుంది? ట్రాన్స్ఫార్మర్ రైజ్ చేయండి. CFMS లో చేస్తాను. ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ? ఇది రోడ్డు దాటి రాసినారు దీంట్లో చెప్పాలని ఏంది? నాకు అర్థం కాలే. ఎవరికి ఐడియా ఉంది ఇక్కడ ఉండే ఆఫీసర్లలో ఉద్యోగస్తుల్లో ఎవరికి ఐడియా ఉంది?
వాళ్ళకి ఊరికి వెళ్ళిన విషయం. వీళ్ళు తాండాల నుంచి తోటలే పోయే రోడ్డు పక్కన చేనులు అందరూ కలసాలు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చేసాం. వీళ్ళకి తోటలే పోయి రోడ్డు లేదు. రాత్రి దించాలంటే కాదు కదమ్మా, ఈ ఫీడర్ సెలెక్ట్ అయితే దాని ఐసోలేషన్ చేసి హెచ్విడిఎస్ కి వచ్చేసిందంట. దీనికి ఎనిహో ఇండివిజువల్ గా పెట్టి ఏ దగ్గరికి వెళ్ళండి చేసి పెట్టండి. ఇది ఒకసారి చూడండి, ఆత్మహత్య చూడండి, కరెంట్ కేమ్ సంబంధం లేదు కానీ చెప్పినా ఇంకెవరన్నా ఉన్నారమ్మా? అమ్మఒడి ఎంతమంది పడిందమ్మా? టోటల్ అమ్మఒడిలో 415 మంది విద్యార్థులు తల్లులు లబ్ధి పొందుట జరిగింది. 415 నేను అడుగుతాను. అంటే హెచ్ఎం లాగినే కదా, రండి రండి చెప్పండి. ఎంతమందికి ఓవరాల్గా మీ దాంట్లోకి? 193. కానీ నాకు ఇక్కడ అమ్మఒడి కింద 415 మంది విద్యార్థులు తల్లి లబ్ధి పొందడం అని చెప్పి ఇచ్చినారు. 3 విలేజ్లో అయినా 415 మంది ఉన్నారా అంతా కలిపి? కానీ యు ఆర్ టెలింగ్ ఓన్లీ ఇన్ ఫ్లో ఆఫ్ గవర్నమెంట్ స్కూల్. ఓకే ఓకే మా, దయచేసి కొద్దిసేపు అమ్మా అయిపోయింది ఇంకా. ఎంతమంది? 415. అందరికీ స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చేసినారండి, బ్యాగ్స్ బుక్స్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు విద్యార్థులు. సో పోయిన ఇయర్కి ఈ ఇయర్కి ఎంతమంది పెరిగినారు? గుడ్ గుడ్ గుడ్. 30 మంది పెరిగినారా? 44 ఉంటే 74. చూడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంతగా స్ట్రెంత్ పెరిగినా, చిన్న మారుమూల గ్రామంలో 30 మంది పెరిగినారు విద్యార్థులు అంటే చిన్న ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్లో. డెఫినెట్గా 50% పెరిగినారు. డెఫినెట్గా భవిష్యత్తులో ఇంకా చాలామంది ఇది చేస్తారు. అండ్ ఈ జలకళకు సంబంధించి కూడా ఈ బోర్డ్స్ వేసే దానిలో కూడా కొన్ని గైడ్లైన్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ మార్చినట్టున్నారు. మీ లాగిన్స్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయండి? విఆర్ఓ లాగిన్స్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా? సో మేక్ షూర్ తొందరగా చూడండి. ఈ మళ్ళీ మీరు గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటే ఈ 250 మీటర్స్ ఈ వాల్ ట్యాక్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చూడండి. ఎందుకంటే మా దయచేసి ఊరుకున్నాను, మా దయచేసి ఇవి ఎక్కడైనా కానీ మారినాయనుకో మళ్ళీ మొత్తం అందరూ మన నెత్తికి వస్తాయి. అర్థమవుతుందా? ఊరికి రైతులు ఒకరి మీద ఒకరు గొడవ పెడతా పోతుంటారు. వాల్ ట్యాక్ని ఎక్కడే కానీ మితిమీరకూడదు. థ్యాంక్ యూ. అండ్ హూ ఇస్ ద మహిళా కానిస్టేబుల్ హియర్? ఏం పేరమ్మా? ఏ ఊరు? బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినావా? పబ్లిక్ని న్యూసెస్ చేసే ప్లేసెస్ కానీ, తాగి అల్లర్ చేసే ప్లేసెస్ కానీ? బీ లౌడర్, బీ లౌడర్. తాండాలో ఉన్నారా? విజయమాల్యాలు ఉన్నారా? అంత ఉన్నారా? చెప్తున్నారా? అవేర్నెస్ చెప్తున్నావా? నువ్వు పోతే నిన్ను తిప్తున్నారా? కొంతమంది. సో ఇలాంటి చోట చాలా ఇది ఉండాలమ్మా, అంటే ఎందుకంటే తాండాస్లలో ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య. మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తున్నావా రెగ్యులర్గా? ఎక్కడైనా కానీ వీళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారా? వచ్చిన సరుకు ఏమైనా బయట అమ్ముకుంటున్నారా? షూరా? ఏమి ఎక్కడ అమ్ముకోవటం లేదు కదా. యూ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్, అందుతున్నాయా లేదా, వీళ్ళు ఏమైనా చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఓకే, ఆల్ ది బెస్ట్. హూ ఇస్ ద ఏఎన్ఎం? ఒక్క నిమిషం. ఏఎన్ఎమ్మా, ఎంతమంది కరోనా కేసులు వచ్చినాయమ్మా? నయం కాదు, మొత్తం టోటల్ ఎంతమందికి వచ్చినాయి? అంతా కలిసి, పంచాయతీ అంతా కలిసి అంతేనా? ఎక్కువ మందికి రాలేదా?
నాకు డౌటే, నువ్వు నోటికి వచ్చిన నెంబర్ చెప్తాను. డాక్టర్ మీ మీ పిహెచ్సి లిమిట్స్లో ఎంతమందికి వచ్చిందంటూ? 700 రూరల్లో ఫస్ట్ నుంచి వెళ్ళా నేను అనేది కూడా. ఇప్పుడు కేసెస్ ఎన్ని ఉన్నాయి యాక్టివ్ కేసులో? ఏం లేవా? రూరల్ వర్క్ మనమే చేస్తున్నాం సార్. సచివాలయం సచివాలయం కూడా ఏ వాళ్ళే చేస్తున్నారు. రోజువారీగా చేసిన దాంట్లో ఇప్పటివరకు అయితే దాదాపు 2 మంత్స్ నుంచి ఏం పాజిటివ్ సార్. ఎక్కడే కానీ టేక్ కేర్ ఆఫ్ దట్. టెలిమెడిసిన్ ఎన్ని వస్తున్నాయి? టెలిమెడిసిన్ మీరే నమ్మందులు ఇచ్చేది పంపించేది? అవును సార్, మనం పిఎస్సి నుంచి సబ్స్టాంటర్ ఇచ్చి మొత్తం అన్ని. అవును సార్. ఎన్ని కేసెస్ వచ్చినాయి పర్ మంత్? ఈ మంత్లో అంటే మామూలు రెగ్యులర్ ఇంతవరకు టెలిమెడిసిన్ ఎంతమందికి అడ్రస్ చేస్తున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే 70 దాకా. అంతేనా? ఏమ్మా మీకు టెలిమెడిసిన్ నెంబర్ చెప్పారా? టోల్ ఫ్రీ నెంబర్ వాట్ ఇస్ ద టెలిమెడిసిన్ టోల్ ఫ్రీ నెంబర్? 144. అందరికీ మీకు స్టిక్కర్లు ఇచ్చాం కదా, ఇచ్చి మీరు మీ వార్డ్ ఊళ్ళో చెప్పినారు అందరికీ. చెప్పారా లేదా? మరి చెప్పింటే రావాలి కదా. బేసిక్గా అంటే మన ఊళ్ళో ఎటువంటి జబ్బులు రావటం లేదా. ప్రైమరీగా ఎవరికైనా బాగాలేదు అంటే ఫస్ట్ ఆ నెంబర్ కొట్టేయాలి. కొడితేనే డాక్టర్స్ వస్తారు, మెడిసిన్ ఇస్తారు. అప్పటికీ క్యూర్ కాలేదంటే మనం హాస్పిటల్స్కి పంపించేది ఆ కార్యక్రమం చేయాలి. ప్రైమరీగా అది అలవాటు కావాలి. బాగాలేదు అంటే నూరు ఎలా కొడతామో దీనికి కూడా అలా ఆ విధమైన అలవాటు కావాలి. అర్థమవుతుందా? సో మేక్ షూర్ దట్ టెలిమెడిసిన్లో అవేర్నెస్ చేసుకునేటట్లు చేయండి. చెప్పనా? అదే సార్, పెళ్ళికాని ఇంకా కాలేదు. ఇప్పుడు ఇంకా ఎన్రోల్మెంటే జరుగుతుంది, ఇంకా డబ్బులు ఇవ్వడం లేదు. ఇది ఆధార్ కార్డు అప్డేట్ చేసాను సార్, అప్పుడు నుంచి బ్యాంకులో డబ్బులు 1 రూపాయి కనపడుతుంది. ఎందుకు పడుతుంది? ఎందుకు అప్డేట్ చేసినా? ఏం సమస్య ఉంది? నేను అప్డేట్ చేసిన అదే సార్, ఫోన్ నెంబర్ లింక్ కావాలంటే చేసిన సార్. అది కాదు, ఇంకోటి చెప్పేదన్నా. ఏం లేదు సార్, ఫోన్ నెంబర్ అప్డేట్ ఉంటే ఈకేవైసీ ఇస్తే సరిపోతుంది. ఈకేవైసీ చేసుకోలేదు సార్ బ్యాంకులోను. నువ్వు ఆధార్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నా? వయసు తగ్గించినావా పెంచినావా? వయసు ఏం లేదు సార్, అంతే ఉంది సార్ వయసు. మరి ఏం అప్డేట్ చేసినావు? ఫోన్ నెంబర్ ఒకటేనా? ఫోన్ నెంబర్ ఒకటే సార్ లింక్ అయింది. అవునా? అవును సార్. అడ్మిన్ మీకు తెలుస్తుందా ఏం అప్డేట్ చేసినాడని? ఆధార్ అప్డేట్ చెక్ చేసుకోవచ్చు. దాంతో మిగతా ఏది లింక్ లేకుండా పోతుంది. ఫోన్ అప్డేట్ చేసి ఏం సమస్య అవుతుంది? సంబంధం లేదు కదా. కొత్త కార్డు వచ్చింది సార్, అది పాత కార్డు ఉంది సార్ ఇంట్లో ఉంది. ఆధార్ కార్డా? అవును సార్. అది తెచ్చింటే దీని సంగతి అది తెస్తే దీని బట్టాల మీద బయటపడుతుంది. ఇప్పుడు రెండు తీసుకొని ఆడుకోవాలి సార్. ఈ రెండు తీసుకొని మీకు సచివాలయం సెక్రటరీ దగ్గర తీసుకో. సరే సార్. సార్ ఇప్పుడు నాకు గొర్రెలు ఉన్నాయి. జీవాలు ఉంటే లెక్క ఉంది బాగా. సరే సార్, వస్తా సార్. సరే. సో ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ 3 గ్రామాల ప్రజలకు ఎవరైతే, ఎందుకంటే దీనికి ఏంటంటే తుంపరతోలు చూసే ఆడవారు ఉంటారు, ఆ రివర్కి అవతల దిక్కు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో దిక్కును ఉంటారు. ఏదేమిటికీ కూడా నేను మొదట్లో నేను చెప్పిన విధంగా ఆ దేవుడైనా కానీ మీ సచివాలయ సిబ్బందికి అందరికీ ఒకటే చెప్తున్నాను, మా ఊరుకున్నాను మా ఆ దేవుడైనా వరాలు ఇవ్వడంలో లేట్ ఏమైనా కావాలా కానీ మన సచివాలయం మన గడప తొక్కి లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా కూర్చొని మాట్లాడండి, మంచిగా పలకరిని. మన కుటుంబ సభ్యులు వస్తే, బంధువులు వస్తే ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాలా. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కన్విన్స్ అయ్యేంత వరకు సమాధానం చెప్పాలి. ఎవరే కానీ ఇరిటేట్, మీ కోపాలు తాపాలు అన్ని పక్కన పెట్టండి. అందరు ధర్మవరంలోనే కదా ఉండేది, ఎన్నండి అరౌండ్ 15 నిమిషాల్లోనే ఇటుకు రావచ్చు. సరేనా? ఎక్కడే కానీ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక అతిథిలా గౌరవించి ఏదే కానీ ప్రతి సమస్యకు మీరు సమాధానం చెప్పాలి, వాళ్ళు సాటిస్ఫై కావాలి. అర్థమవుతుందా? సో ఈ హౌసింగ్ది కూడా నాకు 1 వీక్లో అయిపోవాలి. అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా 1 వీక్లో అయిపోవాలి. సరేనా? అండ్ హూ ఇస్ ద ఇంజనీరింగ్ అసిస్టెంట్? వంశీ. ఈ బిల్డింగ్స్ కూడా అమ్మా స్పీడప్ కావాలి. సరేనా? ఆర్బీకేస్ కానీ హాస్పిటల్స్ కానీ తొందరలో హాస్పిటల్స్కి డాక్టర్స్కి స్టాఫ్ నర్సులకి డాక్టర్లు కూడా నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి హాస్పిటల్స్ అన్నీ పకడ్బందీగా ఉండాలి. అర్థమవుతుంది కదా? సో మేక్ షూర్ ఆఫ్ దట్ అన్నీ కూడా స్పీడప్ చేపించేసే కార్యక్రమం చేయండి. రైట్. ఎనీ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయమ్మా సమస్యలు? వాలంటీర్స్కి సాలరీస్ అన్నీ పడుతున్నాయా బానే?
ఏదైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు కదా, మీ సచివాలయం వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు కదా. ఇంకెవరైనా ఏమైనా ఉన్నాయమ్మా? ట్రాన్స్ఫార్మర్ ఉందా, అది షిఫ్టింగ్ చేయమన్నాను. ఇప్పుడు హెచ్విడిఎస్ లో షిఫ్ట్ చేస్తారు, హెచ్విడిఎస్ స్పీడ్ వస్తారు కాబట్టి. ఇది 2 నెలలు అవుతాం సార్. ఏం కావాలన్నా? ఏంది అంగన్వాడికి అమౌంట్ వస్తుంది? ఏంది సిడిపిఓ గారు బాల సురక్ష? ఏంటి ఏం స్కీమ్? ఏంది ఇది బాల శిశు సురక్ష? ఏమిది? గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిస్తే ఈ స్కీమ్ యొక్క ఉపయోగం ఏం చెప్పండి? అది గర్ల్ చైల్డ్ 20 ఇయర్స్ బ్యాక్ అయింది సార్. యాక్చువల్గా స్కీమ్ యొక్క వివరాలు చెప్పండి. మా ఇద్దరు ఆడపిల్లలు పుడితే డబ్బులు ఇచ్చేదా? సార్ ఇద్దరు ఆడపిల్లలు లేదా ఒక ఆడపిల్ల. ఇద్దరు ఆడపిల్లలకైతే మామూలు తడి ఇచ్చేవాళ్ళు సార్. ఒక ఆడపిల్లకి 1 లాక్ ఇచ్చేవాళ్ళు, ఒక ఆడపిల్లకి ఇద్దరికైతే అమౌంట్ ఇచ్చేవాళ్ళు సార్. కానీ ఇదేమైందంటే ఫైనల్ వచ్చేటప్పటికి 20,000 ఇస్తారు సార్ ఆఫ్టర్ ఫైనల్ పేమెంట్. అది ఇక్కడ బ్యాంక్లో నీళ్లు చూపిస్తాను సార్. అంటే ఇంతవరకు 1 రూపాయి లేదా? ఇన్స్టాల్మెంట్ తీసుకుంటారు సార్. 8th క్లాస్ నుండి తీసుకుంటారు సార్. 8th క్లాస్ నుండి 1,000 రూపీస్ పర్ ఇయర్ తీసుకుంటారు. ఫస్ట్ బర్త్డేకి అయితే 500, తర్వాత ఫస్ట్ క్లాస్కి, తర్వాత 6th క్లాస్కి 500 ఇస్తారు సార్. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్పస్ సార్. తర్వాత ఇది వచ్చేసి ఫైనల్గా 20,000 తీసుకునే పోయినప్పుడు బ్యాంక్లో నిల్లు ఉంది సార్ అమౌంట్. నేను పీడీ ఆఫీస్కి కూడా రాస్తాను సార్. తర్వాత డైరెక్టరేట్లో కూడా నేను కనుక్కున్నాము. ఫస్ట్ ఆన్లైన్ చేయించండి, తర్వాత మాట్లాడతాను. బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడాను సార్. నేను సార్తో మాట్లాడితే, లేదు మేడం ఇది డిపార్ట్మెంట్ ఇష్యూ, ఇది మీరు మాట్లాడాలి మాట్లాడాలి. అయిపోతుంది సార్, మనం మంగళవారం రమ్మన్నాం సార్, ఆన్లైన్ చేస్తాం. ఇంకా చెప్పనా వెనకాల మాస్క్ పెట్టుకొని చెప్పు. ఏమి ఏ కాలనీ? పోల్ లేదు సార్. కరెంటు పోల్ లేవా? ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఎన్ని ఇండ్లు ఉంటాయి? 30 ఇండ్ల కరెంటు లేదా? సర్వీస్ కట్టాల. ఏఈ గారు ఒకటి అర్జీ రూపంలో రాసుకొని వచ్చింది. ఏఈ గారు ఉంటారు. ఈ ఎస్సీ కాలనీ కంట ఎలక్ట్రిసిటీ సప్లై లేదు అంటే ఉందంట, కానీ 3 పోల్స్కి ఏదో కావాలంట. ఇప్పుడు మీకు అంతా 200 యూనిట్స్ వీళ్ళందరికీ ఫ్రీ అని వస్తున్నాయా? సార్ అది పెట్టేస్తారు కదా? పెట్టాను, ఫ్లాగ్ పెట్టాను సార్. ఫ్లాగ్ పెట్టాను. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు? ఉన్నది అమ్ముకొని లేదంటే, ఉన్నది అమ్ముకొని కావాలంటే ఇస్తామంటే ఎందుకు ఇచ్చింటావు? కానీ పిండి రెడ్డేనా? నువ్వేనా? మంచి చదువు దొరికినావు కదా. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, మీరు మరింతగా కష్టపడి ప్రజలకు సంబంధించిన ప్రతి దాంట్లోకి కూడా నిజంగా ఒక నిమిషం ఉండమ్మా. నా దగ్గరికి సమస్యలు రాలేదు లేకుంటే తక్కువ ఉన్నాయో, నా దగ్గరికి సమస్యలు రాలేదు లేకుంటే తక్కువ ఉన్నాయో. ఏదైనాటికి కూడా నేను చూసిన దాంట్లలో ఇప్పటికి ఒక 3-4 రచ్చబండ కార్యక్రమాలకు వెళ్ళాను. మరి ఇప్పటి వరకు జరిగిన దానిలో అయితే ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫై ద హౌ మల్లా కాలువ సచివాలయం ఇది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మేబీ నా దగ్గర రాలేకుంటే నేనే చెప్పలేను, కానీ వచ్చిన వాటికి మటుకు దే ఆర్ హ్యావింగ్ ఫుల్ నాలెడ్జ్, తరువ నాలెడ్జ్గా ఉన్నారు. ఎవరికి ఏం కావాలి, ఎందుకు నష్టపోతున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్లలో ప్రతి సమాచారము ఉంది. సో వాళ్ళ మీద కూడా ఎక్కడే కానీ కంప్లైంట్స్ రైజ్ కాలేదు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ద వే యు ఆర్ డూయింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే అతి చిన్న వయసులో మనందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. మనకు ఎవరైనా ఒకడు సాయం చేస్తే వాడే దేవుడు, గుర్తుపెట్టుకోడు, ఎక్కడ ఉండడు.
సో మీరు గనా ఆ పేదోళ్ళకు గనా న్యాయం చేసి సాయం చేయగలిస్తే ఖచ్చితంగా మనం పనిచేసిన ఆ 10 ఇయర్లో వాళ్ళు మనం ఉన్నా లేకున్నా కూడా మన గురించి అనుకుంటారు. ఆ విధంగా అందరూ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పేసి ఐ విష్ ఎవరీవన్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం స్టూడెంట్ రాజా ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టాఫ్? 30 క్రాస్ అయినారు. ఎంఈఓ ఉన్నారా? సో హెచ్ఎం గారు ఇలా చెప్పు ఎట్లా అకామిడేట్ చేయొచ్చు? సీబతులపల్లి ఇప్పుడు పెరిగినారా? ఇయర్ పెరిగిన ఇయర్ ఎంత ఇయర్ ఎంతమంది పెరిగినారు? అవుట్ ఆఫ్ అంటే 50% పెరిగినారు. ఇప్పుడు ఓకే నేను పర్సూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు. మా ఊరికి వచ్చే సచివాలయం నుంచి ఇక్కడ రావాలంటే మా ప్రజలంతా చాలా కష్టమైపోతుంది. అవును మధ్యలో ఏరు ఉంది వచ్చే చాలా లాంగ్ అవుతుంది. సమస్యలు ఏమో రావాలంటే కష్టమైంది. వాలంటీర్లు మేము తీసుకొస్తాము. నేను ఒక పని చేస్తాను ఎంపీడీఓ గారు, ఈ తుంపర్తి సచివాలయాన్ని అవతల పోదిలనాపల్లికి ట్యాగ్ చేయండి. పోదిలనాపల్లికి ట్యాగ్ చేయండి డిస్టెన్స్ బేస్ చేసి. అంటే ఉన్న ఎంతమంది వాలంటీర్లు మీ ఊరికి? 4 పోదిలనాపల్లికి ట్యాగ్ చేయొచ్చు. అర్థమవుతుందా? మన పొలం ఇక్కడే సార్. పొలం గిలంతో సంబంధం లే, మీ రికార్డ్స్ అక్కడికి పోతాయి. దానికి ఏముంది? నీకు సర్వీస్ కావాలా మా నుంచి? ఆ సర్వీస్ ఇతను చేస్తేనే, నేను చేస్తేనే, అతను చేస్తేనే నీకు అందుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో నీకు ఉండేది మొత్తం 30 మంది ఉన్నారు సార్. 30 కుటుంబాలు ఉన్నాయి. ఇల్లు లేవన్నమాట, స్థలాలు లేవు సార్. నేను ఇప్పుడు క్లియర్గా చెప్పినా కదా, మొత్తం పంచాయతీ అంతా మొత్తం అందరినీ ఏదే కానీ మిస్ కాకూడదు. డోర్ టు డోర్ పోయి చేయచ్చు. ఇంకా మిగతా ఏ ఊళ్ళలో ఉన్నా కానీ దేర్ ఇస్ నో క్వశ్చన్ చూపించాలి. సరే థ్యాంక్ యూ. ఖచ్చితంగా అమ్మా మీ ఈ 4 మార్చచ్చు డిస్టెన్స్ బేస్లో. చూసేది కాదు, చేయొచ్చు. మీరు మాట్లాడి మళ్ళీ జేసీ దగ్గర అప్రూవ్ చేసుకొని పైకి పంపిస్తే క్లియర్ ఆఫ్ అవుతుంది. అసోసియేషన్ ఫర్ అడ్డే సమాచారం అతి చట్టం 2005 నుంచి వస్తుంది. క్యాలెండర్తో పాటు సెక్షన్ కూడా యాడ్ పరచడం జరిగింది. మన ప్రతి సచివాలయంలో కూడాను ఇవ్వబోతున్నాం. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఇవ్వబోతుంది. ప్రజలు తెలియని సెక్షన్ ఎలా తెలుసుకోవాలో దానికి ఉంటాయి. దానికి మీ చేతిని ఆవిష్కరించాలనుకుంటున్నాను. అంటే ఏ నెలలో ఏ సెక్షన్ పెట్టచ్చు అని పెట్టినావా? అని ఏ నెలలో ఏ సెక్షన్ కాదని మొత్తం ఏ దాని గురించి ఏది అడగాలి? ఒక మనిషికి తెలియని దాన్ని ఏ విధంగా డిపార్ట్మెంట్ మనం అడగవచ్చు? సమాచారం అక్కడ చూడడం 2005 నుంచి సీజర్ లేదా ఇది గ్రూప్లో ఉన్నారు తీసుకోండి. గుడ్ జాబ్. ఇట్లా కదా దాని వెనుక ప్రతి ఒక్కటి సెక్షన్ వైజ్ ఉంటుంది. ఒక అంటే మంచి డెమోక్రసీ అంటే ప్రభుత్వం నుంచి ఉన్న ప్రతిదీ కానీ కాన్ఫిడెన్స్ దర్ ఇస్ నాట్ బి ఎనీథింగ్ కాన్ఫిడెన్స్. రండి సెక్రటరీ గారు. రైట్ అభినా, థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్? సునీల్. సునీల్ కాల్ చేస్తాను. సమాచార చట్టం నుంచి రెండు విషయాలు ప్రజలకి. నేను అదే చెప్పాను కదా, ఏ సమాచార హక్కు అని చెప్పి ప్రజలకు అందరికీ చేర్చాలనో కాంగ్రెస్ తెచ్చిందో ఆ సమాచార హక్కు వల్ల కాంగ్రెస్ మునిగిపోయింది అంతే. అంటే సమాచారం తెలుసుకోవడం అనేది చాలా డేంజర్ అనమాట. ఐఎమ్ జస్ట్ కిడింగ్. కానీ బేసిక్గా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఎనీ ఏదే కానీ ఒక మిలిటరీకి సంబంధించి తప్ప, దేశ రక్షణకు సంబంధించి తప్ప, ప్రతి విషయము ప్రజలకు అందించాలి అనేది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2005 తీసుకొని రావడం జరిగింది. సో దానివల్ల ఆ రోజు కొన్ని ప్రభుత్వాలే కూలిపోయిన పరిస్థితి. 2G స్కామ్ కావచ్చు, మిగతా ఇన్ని చాలా విధాలుగా కూడా ఇట్స్ ఏ ఒక సామాన్యుల చేతిలో ఒక ఆయుధం. ఖచ్చితంగా ప్రభుత్వంలో శాఖలో కావచ్చు, మరే ఇతర దాంట్లో కాదు, జరుగుతున్న ప్రతి అవినీతిని కూడా బయటికి ఒక కామన్ మ్యాన్ తెలుసుకోవడానికి ప్రభుత్వం చేసిన ఒక చట్టము. ఖచ్చితంగా దీని గురించి మరింత లోతుగా తెలియదు. దీనిలో నేను కొంతమంది బ్లాక్మెయిల్ చేసే వాళ్ళను చూశాను, కొంతమంది మంచికి ఉపయోగించే వాళ్ళు చూశాను. ఏదేమిటికీ కూడా అది మంచికో చెడుకైనా కానీ సమాజానికి ఉపయోగ విధంగా చేస్తే అందరికీ కూడా బాగుంటుంది అనేది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ని. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడద్దు. థ్యాంక్ యూ సార్.
ఏం చేస్తున్నావు హీరో? సెవెంత్ క్లాస్. ఏ స్కూలు? జూనియర్. కాంట్రాక్టర్ సార్. చిన్న కాంట్రాక్టర్. ఏం పేరు? దా మాస్క్ తీసుకుని. ఏం పెద్ద ఆరోగ్యం బాగుందా? ఏమి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా అందరికి ఎవరెవరికి లేవో అందరికీ లిస్ట్ అవుట్ చేయమని చెప్పి చెప్పాను. బాగున్నారా? నమస్తే. మీకేం సుదర్శన పెళ్లి చేసుకోవాలి మీ సార్ అన్న ఏమైంది? పీక్కోమని చెప్పినా కదా ఇంకేమి నేను మాట్లాడతాను డీతో నేను మాట్లాడనని మననే ఏమ్మా మాట్లాడతాను ఈ గారు ఆ పద్ధతిలో చేసేసి మీతో అన్ని స్పీడప్ చెప్పండి వర్క్స్ అన్ని ముందు ఇవన్నీ మేము అందరికి ఇచ్చేసినాము ముందు ఎగ్జిక్యూట్ చేయించాము దానికి ఇస్తాం కొన్ని ఊళ్ళలో మీరు నాకు ప్రియారిటీగా ఎక్కడెక్కడ ఉన్నాయో మళ్ళీ తీసుకోండి కొంచెం సైడ్ కొంచెం సైడ్ పెద్ద ఇక్కడ మీరు ముద్దైనా కొంచెం పోలీసు.